నాలుగు కష్టాల వారధి దాటిన వారికే సుఖాల సన్నిధి మన నిజ జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటాం ఆ సమయంలో భూమి భారమంతా మనమేదే ఉన్నట్లు తెగ హడావుడి చేసేస్తాం చికాకు పడడం విసుక్కోవడం బీపీ తెచ్చుకోవడం అన్నీ వెనువెంటనే జరిగిపోతాయి ఈ సందర్భంలోనే మీకు నేను మనందరికీ తెలిసిన ప్రేమికుడు సినిమాలోని డైలాగ్ గుర్తుకు తేవాలనుకుంటున్నాను హీరో ప్రభుదేవాకు వాళ్ళ నాన్న అన్ని సందర్భాల్లో పనికి వచ్చే ఒక నియమం చెబుతాడు అది మన నిజ జీవితంలో కూడా ఎంతగానో పనికొస్తుంది అదేమిటంటే ఆనందమైన విచారమైన సంతోషమైన దుఃఖమైన కోపమైన శాంతమైన ఏ ఫీలింగ్ అయినా సరే వెంటనే స్పందించవద్దు ఐదు నిమిషాలు ఆగండి ఆ ఐదు నిమిషాల తర్వాత కూడా మనకు అలాంటి ఫీలింగే ఉంటే మనం అప్పుడు వ్యక్తపరచవచ్చు మనకు ఎదురయ్యే అనేక సందర్భాల్లో మనం ఆవేశంతో ఊగిపోతుంటాం అలాంటప్పుడు ప్రేమికుడి సినిమాలోని ఈ చిన్న సందేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి విజేతలు అవ్వాలనుకునే వారందరం ఇంకో అడుగు ముందుకెద్దాం మన మైండ్ గురించి ఒక రహస్యం తెలుసుకుందాం మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది మన మైండ్ కొన్ని విషయాల మీద ఫోకస్ చేస్తుంది అవి మన లోపాలు మన అపచయాలు అవునా ఇంకోసారి గమనించండి మనం ఒత్తిడిలో ఉంటే మన బుర్ర కూడా మన లోపాల గురించి మనం ఎదుర్కొనబోయే అపజయాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది అందుకే ఒత్తిడికి ఎప్పుడూ లొంగికూడదు ఒత్తిడిని పక్కన పెట్టేలా మన మైండ్కి మనం శిక్షణనివ్వాలి దానిని గద్దించి వేరే గాడిలో పెట్టాలి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో మన మైండ్కు కూడా తెలుసు దానిని అడగాలి ఒత్తిడిని ఎలా అధిగమించాలో అప్పుడు మన మైండ్ మనకు ఒక పథకం చెబుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన పల్లెల్లో కాలువలు పంట కాలువలు ఉంటాయి వాటిని దాటడానికి ఎక్కువగా తాటి ముద్దులు ఉపయోగిస్తారు చాలామంది వాటిని చూసి ఉంటారు తాటి తెలియని వారు కనీసం సినిమాల్లో లాంచీలు ఎక్కడానికి ఉపయోగపడే చెక్క బల్లనైనా చూసుంటారు ఇప్పుడు మనం ఊహాలోకంలోకి పోదాం ఊహించండి మనం తాటి మొద్దుల మీదనో చెక్కబల్ల మీదనో నడుస్తున్నట్లు అప్పటి మన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో కూడా ఊహించండి మనం కింద పడతామని మన మైండ్ నిరంతరం ఆలోచిస్తుంది అవునా కాదా అలా ఎందుకు ఆలోచించాలి మనం నేల మీద ఎలా నడుస్తామో అలాగే ఆ బల్ల మీద కూడా నడవచ్చు కదా ఎప్పుడైనా నేల మీద నడుస్తుంటే పక్కకు ఒరిగామా మరి బల్ల మీద ఎందుకు ఒక పక్కకు ఒరిగిపోతాం బల్లలో ఏమీ తేడా ఉండదు స్థిరంగానే ఉంటుంది ఇంతకుముందు ఎన్నో వందల మంది ఆ బల్ల మీద నడిచారు ఎవ్వరూ పడలేదు అయినా మనం మాత్రమే పడతామని ఎందుకు ఆలోచించాలి ఎందుకంటే కింద ఉన్న నీళ్లు మన మీద ఒత్తిడిని కలిగిస్తున్నాయి ఆ ఒత్తిడిలో మన మైండ్ వివేకం కోల్పోతుంది మనని కలవర పెడుతోంది మైండ్ని కంట్రోల్లో పెట్టి ఒత్తిడిని తట్టుకునే కళని నేర్చుకోవాలి ఈ సందర్భంలోని ఇర్ఫాన్ పఠాన్ నాకు గుర్తుకు వస్తున్నాడు కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ రెండు వేల ఎనిమిది మ్యాచ్లో పఠాన్ వ్యక్తిత్వం తేట తల్లెమవుతుంది ఆ మ్యాచ్లు ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి ఇండియా శ్రీలంక ఆస్ట్రేలియా జట్ల మధ్యన పోటీల్లో ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య పోటీ అంతకుముందు మూడు జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా జరిగిన ప్రతి మ్యాచ్లో నెగ్గింది చివరి మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత యాభై ఓవర్లలో రెండు వందల యాభై ఎనిమిది పరుగులు చేసి పతిష్టమైన స్థితిలో ఉంది అప్పటికే ఆస్ట్రేలియా ప్రపంచ కప్పు విజేత క్రికెట్లో రారాజు నంబర్ వన్ టీమ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ వంతు వచ్చేసరికి వాళ్ళు మొదట్లోనే చతికిలబడ్డారు ఎనిమిది పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ముప్పై రెండు పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా అపజయాన్ని ఎప్పుడు ఒప్పుకుంటుంది మిడిల్ ఆర్డర్ విజృంభించి ఆడింది ఎలా ఆడిందంటే విజయం భారత్ చేతి నుండి లాక్కెళ్లిపోయేలా ఒక్క ఓవర్ మిగిలింది పదమూడు పరుగులు కావాలి ఆస్ట్రేలియా విజయానికి రెండు వికెట్లు మిగిలాయి కెప్టెన్ ధోని సీనియర్ ఆటగాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు మైదానంలో రెండు నిమిషాల సేపు మాట్లాడుకున్నారు చివరి ఓవర్ ఎవరి చేత బౌలింగ్ చేయించాలని అంతకు ముందు వరకు శ్రీకాంత్ దూకుడుగా ఆడి తొమ్మిది ఓవర్లలో రెండు వికెట్లు తీసి నలభై మూడు పరుగులు ఇచ్చాడు అతనికే చివరి ఓవర్ ఇద్దామని అందరూ డిసైడ్ చేశారు ఒక్క కెప్టెన్ ధోని తప్ప ధోని వేరేలా ఆలోచించి ఇర్ఫాన్కి బంతి క్యాచ్ వేశాడు ఇర్ఫాన్ ఒకంత ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే ఆ కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో ఇర్ఫాన్ ఆట తీరు అస్సలు బాగోలేదు అతనిని ఎందుకు ఫైనల్ మ్యాచ్కి తీసుకున్నారో కూడా క్రికెట్ ప్రేక్షకులకు అర్థం కాలేదు అసలు అతను భారత్ క్రికెట్ జట్టులోకే ఎలా వచ్చాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ మనవాడే ఆరు ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేసి యాభై ఒక్క పరుగులు ఇచ్చాడు ఇందులో ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు ఇట్లాంటి బౌలర్కి చివరి ఓవర్ వేయమని ఏ కెప్టెన్ కూడా బంతిని ఇవ్వడు అందున ఆ ఓవర్ కప్పు తేలుస్తుందో లేదో తేల్చేటప్పుడు ఎందుకంటే అది ఫైనల్ ఓవర్ కాబట్టి ఫైనల్ మ్యాచ్ కాబట్టి మీరు క్రికెట్ ఫ్యాన్ అయితే మీకు ఆ ఓవరు గుర్తుండే ఉంటుంది మొదటి బంతి జేమ్స్ హాప్స్ ఎదుర్కొన్నాడు అప్పటి వరకు అరవై పరుగులు చేసి ఆస్ట్రేలియాని విజయం వైపుకు నడిపిస్తున్న జేమ్స్ మొదటి బంతిలో ఒక సింగిల్ తీశాడు రెండవ బంతిలో ఇర్ఫాన్ తన మొదటి వికెట్ తీసుకున్నాడు మూడవ బంతి తర్వాత ఆస్ట్రేలియా గెలుపు కోసం పది రన్స్ చేయాలి నాలుగవ బంతితో జేమ్స్ వికెట్ పడగొట్టాడు ఇలా చివరికి భారత జట్టు ఆ మ్యాచ్ని గెలిచింది కప్పు కూడా గెలిచింది కాదు ఇర్ఫాన్ గెలిపించాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇర్ఫాన్ని ఇంటర్వ్యూ చేసిన టీవీ రిపోర్టర్ ఇర్ఫాన్ని ఒత్తిడి ఎలా తట్టుకుని ఆ చివరి ఓవర్ బౌల్ చేశాడని అడిగాడు మీరు చివరి ఓవర్ వేయాలని కెప్టెన్ మీకు బంతి విసిరినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో అప్పుడు మీరు ఏమనుకున్నారో చెప్పండి అప్పుడు మీ మనసు ఏమి ఆలోచించి ఉంటుందో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఇర్ఫాన్ టక్కున నా బాల్య జీవితం గురించి ఆలోచించాను అని జవాబిచ్చాడు అర్థం కాక ఆ రిపోర్టర్ వివరించమన్నాడు అప్పుడు ఇర్ఫాన్ తన బాల్యం గురించి చెప్పసాగాడు స్వాతంత్రానికి కొన్ని నెలల ముందు ఇర్ఫాన్ పఠాన్ పూర్వీకులు పాకిస్తాన్ నుండి వలస వచ్చారు గుజరాత్లోని బరోడాలోని నాలుగు వందల ఏళ్ల పూర్వం కట్టబడిన జామా మసీదులో మొయిజీన్ లా పనిచేయడానికి ఇర్ఫాన్ వాళ్ల తాతగారు కుదిరారు మొయిజీన్ అంటే మసీదులో ఎప్పుడు నమాజ్ చదవాలో అందరి ముస్లిం సోదరులకు గొంతెత్తి అరిచి చెప్పేవాడు నమాజు రోజుకి ఐదు సార్లు చదువుతారు కదా మసీదు మీకు దగ్గరలో ఉంటే తెల్లవారుజామున మీకు సోదరులారా తెల్లవారింది లేవండి నమాజు చేసే టైం అయింది లేగవండి అంటూ అరుపులు వినపడతాయి ఆ ఉద్యోగం ఇర్ఫాన్ తాతగారిది అదే ఉద్యోగం ఇర్ఫాన్ తండ్రి గారిది కూడా ఇర్ఫాన్ తండ్రి మెహబూబ్ ఖాన్ పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి మసీదును ఊడ్చి తుడిచి దానిని శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకున్నాడు జీవితం మొత్తం మసీదుని శుభ్రంగా ఉండేలా చూసుకునే ఖాన్ వారి కుటుంబ పోషణ కోసం పక్కన ఉన్న రసాయనాల కర్మాగారంలో పనిచేసేవాడు జీతం ఎంతో తెలుసా ఐదు వందల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత జీతం ఎంత పెరిగిందంటే అది రోజుకి ఐదు వేల రూపాయలైంది ఇంతటి జీతంతో కుటుంబాన్ని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఖాన్ ఇర్ఫాన్కి ఒక సోదరుడున్నాడు యూసఫ్ పఠాన్ అతను కూడా తర్వాతి కాలంలో భారత జట్టు తరఫున క్రికెట్ ఆడిన విషయం విదితమే ఇర్ఫాన్ యూసఫ్ ఇద్దరూ తమ పదేళ్ల వయసులో క్రికెట్ అంటే ఆసక్తి చూపెట్టడం మొదలుపెట్టారు వారి తల్లిదండ్రులు వారి ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు ఎప్పుడూ వారి మగపిల్లల్ని సమర్థించేవారు పదేళ్ల వయసులో వీధిలో పిల్లల క్రికెట్ ఆడడం చూసి ఇద్దరు స్కూల్ నుంచి తిరిగి వస్తూ అక్కడే ఆగిపోయేవారు నిరుపేద కుటుంబం అవడం మూలన ఒక బ్యాట్ ఒక బాల్ కొనిపెట్టడానికి ఖాన్ కర్మాగారంలో అతని జీతం ఏడు వందల యాభై రూపాయల నుండి ఎనిమిది వందల పాతిక రూపాయల వరకు పెరిగేదాకా ఆగవలసి వచ్చింది బ్యాట్ బాల్ వచ్చిన వెంటనే ఇద్దరు పిల్లలు ఇక ఆగలేదు పొద్దున సాయంత్రం బ్యాట్ బాల్ పట్టుకునే పిల్లలు బంతులు పక్కన ఇళ్లల్లో కొట్టి వారికి చిక్కాకు తెప్పించేవారు వారి గురించి ఈ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది గమనించారా ఆ ఇరుకు సందుల్లో క్రికెట్ ఆడుతున్న పఠాన్ సోదరుల పైన ఫిర్యాదులు ఎక్కువైపోయాయి అప్పుడు ఇద్దరికీ బరోడా స్పోర్ట్స్ క్లబ్లో సభ్యత్వం ఇప్పించాడు మహబూబ్ ఖాన్ అనుమతి రుసుంగా కట్టిన నూట ఇరవై రూపాయలు పఠాన్ సోదరులకు మహబూబ్ ఖాన్కు ఇప్పటికీ గుర్తు ఉన్న ఒక్క సైకిల్పై మెహబూబ్ తన పనికి వెళ్ళి వచ్చేవాడు అదే సైకిల్ పిల్లలు స్పోర్ట్స్ క్లబ్కి వెళ్ళి రావడానికి ఉపయోగించేవారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఖాన్ వాళ్ళ పిల్లల క్రికెట్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం మొదలుపెట్టాడు సచిన్ టెండూల్కర్ని చూపించి వారు కూడా అంతటి వాళ్ళు అవ్వాలని ఆశించేవాడు తెల్లవారుజామున నమాజు జరిగిన తర్వాత మళ్ళీ జరగబోయే నమాజు వరకు ఉన్న సమయాన్ని పిల్లల ప్రాక్టీస్ ఎలా ఉందో స్పోర్ట్స్ క్లబ్లో ప్రత్యక్షంగా వీక్షించడానికి వినియోగించేవాడు మహబూబ్ ఆ సమయంలో పిల్లలకు అరటిపళ్ళు తీసుకెళ్ళి తినమని ఇచ్చి ప్రోత్సహించేవాడు అటు మసీదుని మచ్చలేకుండా చాలా నీటుగా ఉంచి భక్తి శ్రద్ధలతో అల్లాని కొలిచేవాడు మహబూబ్ ఖాన్ ఒకసారి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆ మసీదులో ఉండే మూడు వందల ఏళ్ల నాటి ఖురాన్ పాడైంది అందుకు మెహబూబ్ని నుండి తీసేశారు అప్పుడు వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది తిండి కూడా సరిగ్గా పెట్టలేకపోయాడు మళ్ళీ ఎలాగోలా పనిలోకి చేరి పఠాన్ సోదరి వివాహం చేశారు మసీదు ఖురాన్ అల్లా మొదలైనవి మెహబూబ్కి ఎంతో ప్రాణం ఇప్పటికీ మూడుసార్లు గుండె వార్నింగ్ ఇచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది అయినా అతను మసీదును శుభ్రంగా తుడిచి కడగడం మానడు అతని భార్య అన్నట్లు మెహబూబ్ చీపురు తన చనిపోయినప్పుడు మాత్రమే వదలగలడు ఇప్పటికీ ఎవరైనా వస్తే తన మసీదును ఎంత నీటుగా ఉంచుతున్నాడన్నది చూపించి గర్వంగా తను చేసే పని గురించి చెప్తాడు ఎవరైనా తన పేదరికం గురించి అడిగితే అతను నాకు ఉన్న ఆస్తి కేవలం ఒక్క ఈ చీపురే అయినా నా ఇద్దరు కొడుకులు భారత క్రికెట్ జట్టులో ఆడుతున్నారు ఎంతోమంది కోటీశ్వరుల పిల్లలు క్రికెట్ ఆడితే ఆడగలరు కానీ భారత జాతీయ జట్టులో ఆడగలరా అందుకని నేను పేదవాణ్ణి కాదు అల్లా నాకు అన్నీ ఇచ్చాడు అని అంటాడు ఆ టీవీ రిపోర్టర్ ప్రశ్న అడిగినప్పుడు ఇర్ఫాన్ ఇచ్చిన సమాధానం తను తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నానని తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాను కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న తండ్రి అన్నీ ప్రతికూల విషయాలు పక్కన పెట్టి అల్లా సేవలో మునిగిపోగలిగినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు కృంగదీస్తున్నప్పటికీ తన కర్తవ్యంలో తండ్రి హాయిని పొందగలిగినప్పుడు నా కర్తవ్యాన్ని కూడా నేను ఎందుకు సరిగ్గా నిర్వర్తించలేనని నన్ను నేను ప్రశ్నించుకున్నాను అన్న సమాధానం వచ్చింది ఇర్ఫాన్ నుండి ఇర్ఫాన్ తన కళ్ళ ముందు తన తల్లిదండ్రులు కష్టపడడాన్ని గమనించాడు రెండు పూటల పిల్లలకు తిండి పెట్టలేక అవస్థపడడాన్ని గమనించాడు వాళ్ల సోదరి పెళ్లి కుదిరినప్పుడు వారి తల్లిదండ్రులు పడిన గాబరా గమనించాడు అది ఒత్తిడి అంటే నిజమైన ఒత్తిడి అంటే అది ఆ ఒత్తిడి ముందు నేను చేయవలసిన పని చాలా చిన్నదిగా అనిపించింది అని చెప్పాడు ఇర్ఫాన్ నా పని చాలా సులువైంది నేను ఆరు బంతుల్లో పదమూడు పరుగులు ఇవ్వకుండా మాత్రమే జాగ్రత్త పడాలి అంతే దానికి ఒత్తిడి పడడం ఎందుకు ఇది ఒత్తిడికి గురి కావడానికి సరైన కారణం ఎప్పటికీ కాదు ఇది ఇర్ఫాన్ సూటి సమాధానం ఇర్ఫాన్ తల్లిదండ్రుల గురించి చెప్పేటప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని అంటే నన్ను పక్కను చెల్లిని పెంచిన తీరు గుర్తుకు వస్తుంది మా అమ్మ నాన్నలు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా నిద్రలేచేవారు చదువుకోమని మమ్మల్ని కూడా నిద్రలేపేవారు నేను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుండి మేము గుంటూరులోనే ఉంటున్నాం నాన్నగారికి వేరే ఊరికి బదిలీ అయినా మా చదువుకు ఆటంకం కలగకూడదని మమ్మల్ని గుంటూరు నుండి వేరే చోటికి మార్చలేదు నాన్నగారికి ఎక్కడికైనా బదిలీ అయితే ఆయన గుంటూరు నుండి ఆ ఊరికి ప్రతిరోజు వెళ్ళి వచ్చేవారు అంటే అప్ అండ్ డౌన్ చేసేవారు అన్నమాట ఒక్కరోజు కూడా మమ్మల్ని విడిచి ఉండేవారు కాదు ఒక రోజులో ఆఫీసులో పని కోసం ఏడెనిమిది గంటలు వెచ్చిస్తే అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణానికి పట్టేది ఆఫీసుకు వెళ్ళడం కోసం నాలుగు గంటల ప్రయాణం సమయం ఆఫీసు నుండి ఇంటికి చేరుకోవడానికి ఇంకో నాలుగు గంటల సమయం నాన్నగారు వెచ్చించేవారు కొన్ని సంవత్సరాల పాటు ఇలా రాను పోను ప్రయాణం చేస్తూనే ఉండేవారు అందుకని తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి దోవతి కట్టుకుని పూజ చేసుకొని ఆఫీసుకు బయలుదేరేవారు అమ్మ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన వంటి పూజా విధానాలన్నీ పూర్తి చేసి నాన్నగారికి భోజనం తయారు చేసేది ప్రయాణం చేసి చేసి అలసిన నాన్నగారు ఇంటికి రాత్రి పదకొండు గంటలకు చేరుకున్న రోజులను తలచుకుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి మా తల్లిదండ్రులు క్రమశిక్షణకు మారిపోయారు ప్రతి పనిని పద్ధతిగా నెరవేర్చేవారు వారు ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించేవారు రిక్షా ఎక్కితే ఎక్కడ మూడు రూపాయలు వృధాగా ఖర్చయిపోతాయేమోనని మా నాన్నగారు రైల్వే స్టేషన్ నుండి ఇంటికి నడిచి వచ్చిన సందర్భాలు నేను ఎప్పటికీ మరచిపోలేను ఆ డబ్బులతో పిల్లలకు ఏమైనా కొనిపెట్టవచ్చు అని ఆశ మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి మా తల్లిదండ్రులు ఇంతటి వారిని చేశారు మా ఇంట్లోలాగా మీ ఇంట్లో కూడా మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించేందుకు మీకు అండగా ఎవరో ఉండే ఉంటారు ఒకవేళ లేకపోయినా పర్వాలేదు మీరు ఈ పుస్తకం చదవగలుగుతున్నారంటే జీవితంలో ఏదో సాధించాలని తపన పడుతున్నారంటే ఈ ప్రపంచంలో చాలామంది కన్నా మీరు ఎంతో అదృష్టవంతులు అన్నట్లే లెక్క మీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన మంచి సంఘటనలన్నీ మీరు గుర్తుకు చేసుకోండి మనం మిగతా వారికంటే ఎంతో భాగ్యవంతులమని గుర్తించండి మనం ఈదుతున్నది చెంచాడు భవసాగరాన్ని దానికి చింతించడం ఎందుకు ఒత్తిడి పెంచుకొని అనారోగ్యం కొని తెచ్చుకోవడం ఎందుకు ఇలా ఆలోచిస్తే మన మైండు సమస్యల గురించి కాకుండా మనకు దొరకబోయే పరిష్కారాల గురించి ఆలోచిస్తుంది మనం అప్పుడు విజేతగా ఎదగగలం మన మైండ్ దేని మీద దృష్టి పెడితే అది ఖచ్చితంగా పెరుగుతుంది మన సమస్యల గురించి ఆలోచిస్తే అవి పెద్దవి అవుతాయి కనీసం పెద్దవి అయినట్లు కనిపిస్తాయి మన మైండ్ మన స్ట్రాంగ్ పాయింట్స్ అంటే మన శక్తి మన బలం మీద ఫోకస్ చేస్తే అవి కూడా పెరుగుతాయి పెరిగినట్లు అయినా కనిపిస్తాయి ఎప్పుడు కూడా చాయిస్ మీదే మన మైండ్ మన సమస్యల మీద ఫోకస్ చేయాలా లేక మన స్ట్రాంగ్ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలా అనేది నిర్ణయించి మన మైండ్కి కమాండ్ ఇచ్చేది మీరే ఇక నుండి తాటి మద్దుల మీద పంట కాల్వలను దాటాల్సి వచ్చిన చెక్క బల్లల మీద లాంచీలో ప్రయాణిస్తున్న మన మైండ్ మనని భయపెట్టకుండా మనం అవతలి ఒడ్డుకు సురక్షితంగా చేరుకోగలమని భరోసా ఇచ్చేలా మన మైండ్కు శిక్షణనివ్వండి ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకోండి ఒక శీతల పానీయం అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్లు డర్కే ఆగే జీత్ హే భయాన్ని అధిగమిస్తేనే విజయం ఉంది వేరే రకంగా చెబితే ఒత్తిడిని జయిస్తేనే విజయం వరిస్తుంది కష్టాలను అనుభవించినప్పుడు మాత్రమే సుఖాలను పొందడానికి మనం అర్హులమవుతాం కష్టం తరువాత వచ్చే సుఖం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది అలాంటి సుఖాలను మీరు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కష్టాల వారధి దాటిన తరువాతే సుఖాల సన్నిధి ఉంటుంది అందుకని కష్టపడదాం కష్టపడడాన్ని ఇష్టపడదాం